విరామం తర్వాత మనం తిరిగి రత్నతేజ గారితో ముచ్చటిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఈ కార్యక్రమంలో రత్నతేజ గారు అనేక విషయాలను పంచుకున్నారు మనతోటి. తను ఎంచుకున్న కథాంశం ఏంటి, తన రచనల ద్వారా కళా పోషణ ద్వారా సమాజానికి ఎలా ఉపయోగపడగలగరు అన్న విషయాన్ని గురించి చాలా చెప్పారు. ఇక రత్నతేజ గారు, మీరు ఇంతవరకు చెప్పిన విషయాలను బట్టి నేను గమనించింది ఏంటంటే సమాజాన్ని కథాంశంగా ఎంచుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను ఎత్తి చూపారు. అది మీ జీవితంలో అనుభవించిన బాధల ద్వారా వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు కేవలం ఇందులో వైవిధ్యం ఉన్నట్టు కనపడదు. ఈ వైవిధ్యం చూపడానికి ముందు ఏమైనా రచనలు చేయాలని ఆశించుకుంటున్నారా? వైవిధ్యం అంటే కథాంశము ఒకటే ఉన్నా, ఇతివృత్తం ఒకటే ఉన్నా, దాన్ని మనము ఏ విధంగా ప్రజెంట్ చేస్తున్నాము అనేది ఇక్కడ ప్రధానము. ఒక విషయాన్ని బాధను బాధగా కాకుండా దాన్ని సంతోషంగా మలిచే ఆ కథలో ఉన్నటువంటిది. ఇప్పుడు నేను ఎలా భావిస్తానంటే నేను రాసింది కథ కాదు, నిజంగా జీవితంలో చూస్తున్నామా ఇటువంటి సంఘటన. నీ ఒక డైలాగ్ నిజంగా, ఆ డైలాగ్ నిజంగా నా జీవితంలో అంటే నేను అనుభవించకపోయినా అటువంటి అనుభవాన్ని చవిచూసిన వ్యక్తి ఉండే ఉంటారనేది నా భావన. ఎందుకంటే మన మామూలు సంభాషణల రీతిలో సాగేటువంటి ఈ డైలాగ్స్, ఈ రచనలు అంత ఆకట్టుకున్నాయి కాబట్టి నేను ఎన్నుకున్నటువంటి ఈ కథా వస్తువులు వైవిధ్యాన్ని అంటే ఒకే రకంగా ఉన్నా కానీ వైవిధ్యాన్ని చూపగలుగుతాయి, చూపిస్తున్నాయి అని భావనతో ఉన్నారు. రత్నతేజ గారు, మీ రచనల్లో క్రైస్తవ సాహిత్యం అంటే క్రైస్తవ అంశాలు ప్రత్యక్షంగా కనబడలేదు, అయినా సమాజానికి ఉపయోగపడుతున్నాయి. ముందు ముందు బైబిల్ను ఆధారంగా చేసుకుని ఏమన్నా రచనలు కానీ కళను కానీ పోషించాలన్న ఆశతో ఉన్నారా? అంటే ఇప్పుడు నేను ప్రస్తుతం రాస్తున్నటువంటివన్నీ కూడా అంటే క్రీస్తు ప్రభుని బోధ, ఆయన మనకు నేర్పించినటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎలా కాపాడుకోవాలి, సమాజంలో ఆ ప్రేమను, శాంతి సమాధానాలను ఏ విధంగా వ్యాపింప చేయాలి లేదా వర్ధిల్ల చేయాలి అనేది ఒక సంకల్పంతో. ఎందుకంటే బైబిల్ రచనలు సంపూర్ణంగా చేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు. అయితే నేను బైబిల్లో ఉన్నటువంటి ఆ విలువలతోటే సాంఘిక ఇతివృత్తాలని ఎన్నుకొని రాస్తున్నాను కాబట్టి ప్రస్తుతం ఇలా ఉన్నాను. భవిష్యత్తులో నన్ను ఇలా రాయమంటే, పూర్తి స్థాయిలో బైబిల్ కథనే రాయమంటే రాయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు ఉదాహరణకి మీరు రేడియో వెరితాస్ రేడియో కార్యక్రమాలను రచించారు, అయితే అవి కూడా సామాజిక ఇతివృత్తాన్నే కలిగి ఉన్నాయి. అందులో నాటకాలు కూడా చాలా రాశారు, పాటలు కూడా చాలా రాశాను అన్నారు కదా. వీటన్నిటి ద్వారా ఉదాహరణకి లిటర్జికల్ సాంగ్స్ మీరు దాదాపు 10 క్యాసెట్స్ తయారు చేసే ఉన్నారు, వీటన్నిటి ద్వారా కూడా తప్పకుండా ఈ క్రైస్తవ సందేశం వ్యక్తమవుతూనే ఉంది. ఈ రచనలు మీకు నిజంగా సంతృప్తినిచ్చాయా జీవితంలో? తృప్తినిచ్చాయా అంటే చెప్పలేను, ఇంకా నేను పొందాలనుకున్న తృప్తిని పొందలేదు. ఎందుకు అంటే ఈ నిరంతర ప్రక్రియ కదా, ఆలోచనలు అనేది ఎప్పుడు దానికి ముసలితనం ఉండదు కదా, మనసుకు ముసలితనం లేదు కాబట్టి రైట్, ఆలోచనలు ఎప్పటికప్పుడు పదునెక్కుతాయి కాబట్టి ఎప్పుడు ఒక కొత్తదనాన్ని అందించాలా అనే తపన నాలో బతుకున్నంతకాలం జరుగుతూనే ఉంటుంది, చేస్తుంటాను, కొత్తదనాన్ని ఆశిస్తుంటాను. ఇంతవరకు మీరు ఒక విధంగా జీవితంలో తృప్తి పొందినట్టుగా నేను గ్రహించగలుగుతున్నాను. ఎందుకంటే అన్ని విధాలుగా కూడా మీ కుటుంబ పరంగా, తర్వాత సామాజిక పరంగా, ఇటు స్త్రీజ పరంగా మీకు మంచి ప్రోత్సాహమే లభించింది. ఒకవేళ ఈ ప్రోత్సాహం లభించలేదనుకో, అటువంటిప్పుడు ఈ రచనను కళను కొనసాగించేవారా? తప్పకుండా. ఎందుకు అంటే నేను ఇప్పుడు ఈ స్థాయిలో అంటే ఇప్పుడు పూర్తి స్థాయి రైటర్గా ఉన్నాను కాబట్టి
నా ఇప్పుడు నా వ్యాపకం అంతా కూడా రచన. ఇంతకుముందు నేను కాలేజీలో పాఠాలు చెప్పేవాడిని, పనిచేశాను. అప్పుడు ప్రవృత్తిగా ఉన్నటువంటి నా రచన ఇప్పుడు వృత్తిలోకి మారిపోయింది. ఇందాక మీరు అడిగారు తృప్తి అనేది, ఇప్పుడు నేను తృప్తిని వెతుక్కుంటాను. ఇప్పుడు నిజంగా నేను అనుభవించాను, చాలా తృప్తి పొందుతున్నాను. రెండవది, నేను కేవలం ఫెలిక్సే కాకుండా చాలామంది నన్ను ప్రోత్సహించారు, ఫాదర్స్, ఈవెన్ మన అమృతవాణి ప్రొడక్షన్స్ క్రిస్మస్ పాటలు కానివ్వండి, క్రిస్మస్ గీతాలు కానివ్వండి, ఈస్టరు కానివ్వండి, వాటిలో కూడా నేను రాస్తుంటాను. దాంట్లో కూడా వాళ్ళు నాకు ఇటువంటి తృప్తి ఇస్తారు. ప్రిన్సర్ మృత్యుంజయుడు ఆ పాటలో ఒక పాట రాశాను, ఆ సీడీలో ఆల్బంలో పాట రాశాను. దాంట్లో ఫాదర్ గారు మరీ అడిగి మరీ నాకు ఇదే సబ్జెక్ట్ కావాలి, క్రీస్తు ప్రభు ఆనాడు శ్రమలు అనుభవించారు కదా, ఆ పాటలన్నీ కూడా ఈనాడు మనిషి ఏ విధంగా అనుభవిస్తున్నాడు, ఏ విధంగా గుర్తుపెట్టలేడు, ఆ విషయాన్ని రాయి అని ప్రత్యేకంగా రాయించుకుని దాన్ని ఇలా మొదలుపెట్టి ఇకనైనా చేస్తావా సిలువ సొంతకం అని మొదలుపెట్టాను. సరే అంటే నేను ఇలా రాస్తాను అని అందరికీ తెలిసిపోయింది ఫాదర్ అంటే ఈ విధంగా తను రాయగలడు, తను రాస్తాడు అనేది అందరూ తెలిసింది. కాబట్టి ఒక అంశం వేస్తే దానికి పూర్తి న్యాయం చేకూర్చగలుగుతాడు అనే అభిప్రాయాన్ని ప్రజలు మీరు తీసుకెళ్ళారు. తీసుకెళ్ళాను, తర్వాత అందరిలో చేయగలడు అని అనుకుంటున్నారు. అది నాకు నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకు ఈ ప్రశ్న వేశానంటే, అనేక సార్లు మనకి బయట నుంచి ప్రోత్సాహం రావాలి, ప్రోత్సాహం లేదు అని కొంతమంది బాధపడుతూ తమకున్న ప్రతిభను మంట కలిపేస్తున్నారు, దాన్ని బరి చేసేసుకుంటున్నారు. అలా కాకుండా మన సొంత కాలం మీద నిలబడి మన ప్రతిభను 10 మందికి పంచుకోవాలా అనే ఉద్దేశంతో మీరు మీ కళను పోషించుకున్నారు. ఇది గొప్ప విషయం, చాలా మెచ్చుకోదగ్గ విషయం రత్న గారు. మరి ఇటువంటి వాళ్ళు అంటే ఆదరణ లేదు, తమకు ప్రోత్సాహం లేదు అని బాధపడుతూ తమ ప్రతిభను మభ్యపెట్టుకునే వాళ్లకు మీరిచ్చే సలహా ఏంటి? ఆదరణ ఆదరించేవారు లేరు అని ఎప్పుడు అనుకోవద్దు అనేది నా భావన. నువ్వు రచన చేసేటువంటి శక్తి నీలో ఉంటే దాన్ని బయట పెట్టడానికి అనేక మార్గాలున్నాయి, అనేక వేదికలున్నాయి. అది ఊర్లో జరిగేటువంటి ఒక జెండా వందన కార్యక్రమం కావచ్చు, ఒక బర్త్డే పార్టీ కావచ్చు, ఒక పెళ్లి వేడుక కావచ్చు. దానిలో నీ మన ప్రతిభను బయట పెట్టడానికి వేదికలు మనం సృష్టించుకోవాల్సిన అవసరం లేదు, అవే మనకు ఎదురుపడతాయి. వాటిని ఉపయోగించుకుంటూ తప్పకుండా మన కళ బయటపడుతుంది. మన కళను అంటే మనలో ఉన్నటువంటి ఈ నైపుణ్యాన్ని అక్కడున్న ఏ ఒక్కరు గుర్తించినా గుర్తింపు లభించినట్టే కదా. ఒక విధంగా చెప్పాలంటే నేను అలా వచ్చినండి ఫాదర్. నన్ను ప్రత్యేకంగా అంటే నేను రాస్తాను కాబట్టి నన్ను తీసుకున్నారు. అంటే నేను ఫస్ట్ ఆ గ్రూప్లో జన చైతన్య సంఘంలో నేను రాస్తాను కాబట్టి తీసుకున్నారు. కాబట్టి అవకాశం అనేది ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఏదో ఇస్తారు అని ఆశపడే కంటే వేదిక ఎట్లా వసంతం వనాలను వెతుక్కుంటూ వెళ్ళినట్టు రచయిత కూడా తను వెతుక్కుంటూ వెళ్ళాలి. అప్పుడే తనలో ఉన్నటువంటి నైపుణ్యం బయటకు వస్తుంది, నలుగురికి తెలుస్తుంది, తన భావాలు నలుగురు పంచుకుంటారు, ఆలోచిస్తారు, మీ ఆలోచనలతో మమేకమవుతారు. చాలా బాగుంది రత్నతేజ గారు, మీరు చాలా అనేక విషయాలు మాతో పంచుకున్నారు. ముఖ్యంగా సమాజాన్ని ఇతివృత్తంగా తీసుకొని సమాజానికి సేవ చేయాలని దృక్పథంతో పరోక్షంగా దైవ సందేశాన్ని సమాజానికి అందించారు. చాలా కృతజ్ఞతలండి మీరు మాతో ఉన్నందుకు. నా అనుభవాలను పంచుకోవడానికి ఇంత చక్కని అవకాశం ఇచ్చిన దివ్యవాణి టీవీకి మరియు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు రత్నతేజ గారు. ఈ కార్యక్రమం ఇంతటితో ముగుస్తుంది. ఇక మళ్ళీ వచ్చే వారం ఇదే కార్యక్రమంలో మరో కొత్త రచయితను మీకు పరిచయం చేస్తాను. ధన్యవాదాలు.